హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే. ఈరోజు 4 ఫిబ్రవరి విషయం ఏమిటంటే, ఖాదీ మకామ ఉండేవాళ్ళు దయచేసి వినండి. బయట అకామ కొట్టించుకుంటున్నారు, కోయటలు చాలామంది అకామ పోషిస్తున్నారు మీకు తెలియకుండానే. ఓకే, సీత నేరుగా ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు నిన్న ఒక ప్యాసింజరు ఆడామ పాపం ఒకరోజు ముందు వచ్చి టికెట్ చల్లోళ్ళని తీసుకొని నిన్న ఒకరోజు ముందు వచ్చి చూసి చెక్ చేయించుకుని పోయింది. బతాకాలం అకామ ఉంది. ఎయిర్పోర్ట్లో బోర్డింగ్లో లగేజ్ గీజ్ అంతా పెట్టినా ఇమిగ్రేషన్ కార్డు పట్టుకొని కూర్చోబెట్టేశారు. ఆమె ఫోన్ చేసింది, ఏం విషయం అంటే కోయటోడు కేసు పెట్టేశాడు, అకామ క్యాన్సిల్ చేసి. ఈ విధంగా దయచేసి ఎవరైతే బయట అకామ కొట్టించుకుంటూ ఉన్నారో కోయటోళ్ళ దగ్గర, దయచేసి జాగ్రత్తగా ఉండండి, అకామలు చెక్ చేసుకోండి. అదేవిధంగా సాగరపోయే ముందు గ్రామం ఉన్నా కానీ అకామ ఉందా లేదా క్యాన్సిల్ అయిందా ఏ విషయం ఏమైనా కానీ జాగ్రత్తగా ఉండండి. ఖాదీ వీసాలు ఉండేవాళ్ళు బయట చెక్ఇన్లు కూడా అదే భయంకరంగా ఉండాలి. మెయిన్ ఎమ్మెర్ ఉంటే సాగర్ వెళ్ళే వాళ్ళ ముందు ఈ అకామ ఉంది ఆ కోయటోడు క్యాన్సిల్ చేసినాడా అనేది జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే ఇప్పుడు సాహిల్ ద్వారా ఆ కోయటోళ్ళకు 3 నెలలకు మనం ఇంటికి వెళ్ళిపోతే కూడా వాడు కోయటోడు అనుకుంటే అకామ క్యాన్సిల్ చేసుకునే దానికి సిస్టమ్ ఉంది. సో దయచేసి ఇంట్లో పనిచేసే వాళ్ళకి తక్కువ, బయట అక్కడ డబ్బులు ఇచ్చి అకామ కొట్టుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా జాగ్రత్తగా ఉండాలా. అదేవిధంగా చెక్కింగ్లు కూడా ఉండే భయంకరంగా ఇంత ముందు మాదిరి కాకుండా ఖాదీమా అని నప్స్ లేకపోయినా కానీ ఖాదీమ ఉన్నా కానీ బయట చాలా చోట్ల చెక్కింగ్ ఉంది. ఫ్లాట్ల కాడ ఇప్పుడు అల్లా ఫిబ్రవరి కాబట్టి ఫ్లాట్లు ఈడ ఆడ చాలా చెక్కింగ్లు ఉండే. అదేవిధంగా ఒక్క దినారు 1 రూపాయి కానీ ట్రాఫిక్ సిగ్నల్ది కానీ మీకు బతాకాది కానీ ఏదైనా కానీ మొబైల్ది కానీ లేదా ఫ్లాట్ రెంట్లు ఫ్లాట్ చేస్తున్నారు దాన్ని కానీ ఒక్క దినారు గ్రామం ఉంటే కూడా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో కట్ అందే మీకు సాఫర్ వెళ్ళేదానికి లేదు. సో దయచేసి ఈ విషయాలన్నీ గమనించండి, మీకు తెలియని వల్ల కొంచెం చేయండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేసి ఫాలో చేయండి. అస్సలాము అలైకుం, నమస్తే.